అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి అందరికీ యూజ్ అయ్యే వీడియో అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇదైతే కిచెన్లో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నా నేను ఇక్కడ వచ్చేసి డబుల్ సైడ్ ప్లాస్టర్ అయితే యూజ్ చేస్తున్నా ఈ ప్లాస్టర్ వచ్చేసి నేను ఫోర్ సైడ్స్ స్టిక్ చేసేసుకుంటున్నా సో ఇది కార్డ్బోర్డు నెక్స్ట్ వచ్చేసి మనకు గోడకి ఈజీగా స్టిక్ అయిపోతుంది నేను ఈ విధంగా స్టిక్ చేసేసుకున్నా సో అసలు ఊడిపోదు నేను మీకు కంప్లీట్గా వీడియో చూపిస్తున్నా మనము అంటే వెజిటేబుల్స్కి కవర్స్కి ఏదైనా తీసుకొచ్చినప్పుడు కవర్స్ వస్తాయి కదా సో అవి ఎక్కడ పెట్టిన అంత మెస్సీగా అనిపిస్తుంది కిచెన్ అంతా డర్టీగా అనిపిస్తుంది అలాంటప్పుడు ఏం చేయాలి అని చూపిస్తున్నా మనకు ఐకియాలో వచ్చేసి కవర్ హోల్డర్స్కి నియర్గా 500 to 1000 వరకు ఉంటుంది సో అలా కాకుండా ఇలాంటి కార్డ్బోర్డ్తోనే కవర్ హోల్డర్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తా నార్మల్ కార్డ్బోర్డ్ అయినా పర్లేదు నేను ఇక్కడ వచ్చేసి హార్పిక్ వచ్చేసి కార్డ్బోర్డ్ వచ్చింది సో ఇది వచ్చేసి నాకు కవర్ హోల్డర్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనిపించింది ఎందుకంటే మనకు ఇక్కడ కింది సైడ్ 2 holes ఉన్నాయి పైన ఒక హోల్ ఉంది ఎందుకంటే పైన కవర్స్ అలా పెట్టేసుకున్నా కింద వచ్చేసి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనేసి సో నేను ఇక్కడ వచ్చేసి గిఫ్ట్ ర్యాపర్ అనేది వేస్తున్నా ఇది వచ్చేసి 10 rupees అవైలబుల్గా ఉంటుంది బట్ డీమార్ట్లో దీని ప్రైస్ వచ్చేసి 8 rupees ఉంటుంది సో నేను మొత్తం ఇలా స్టిక్ చేసేసుకున్నా ఎందుకంటే డైరెక్ట్ హార్పిక్ కార్డ్బోర్డ్ పెట్టినా లేదంటే వేరే ఏ కార్డ్బోర్డ్స్ పెట్టినా చూడడానికి అసలు బాగా కనిపించదు కాబట్టి ఇది వేసుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే మనకు కవర్స్ అనేది బయటికి కనిపించవు మళ్ళీ మార్కెట్లో మనీ పెట్టేసి 500 to 1000 పెట్టేసి కవర్ హోల్డర్స్ కొనుక్కున్నా కూడా అవి బయటికి అనేది అగుపిస్తాయి సో నాకైతే ఇది చాలా యూస్ఫుల్గా అనిపించి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నా సో మీకు కార్డ్బోర్డ్ పొడుగు కార్డ్బోర్డ్ వస్తే దానికి హోల్స్ పైన ఒక హోల్ కింద ఒక హోల్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ హార్పిక్ కార్డ్బోర్డ్కి వచ్చేసి హోల్స్ వచ్చేసినాయి కాబట్టి నేను ఓన్లీ స్టిక్ చేసేసుకున్నా సో నియర్గా ఒక 300 to 400 కవర్స్ అయినైతే ఇందులో పడతాయండి చాలా అంటే చాలా కవర్స్ పట్టినాయి నీ కవర్ హోల్డర్ అనేది ప్రిపేర్ చేయకముందు ఒక కార్డ్బోర్డ్లో అన్ని కవర్స్ అన్ని పెట్టేసేదాన్ని చూడడానికి చాలా డర్టీగా అనిపించేది మళ్ళీ ఏంటంటే ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై చేసేది కార్డ్బోర్డు అంటే పెద్ద కార్డ్బోర్డ్ కాబట్టి సో ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు కవర్స్ అనేవి బయటికి అగుపడవు నెక్స్ట్ ఏంటంటే ఎన్ని కవర్స్ అయినా ఇందులో ఈజీగా పడితే మనకు ఈవెన్ పెట్టడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ కవర్స్ అనేది తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మళ్ళీ ఏంటంటే మనకు కిచెన్లో స్పేస్ అనేది చాలా తక్కువ ఆక్యుపై చేస్తుంది మనం ఏంటంటే కిచెన్లో వెజిటేబుల్స్ కట్ చేసిన తొక్కలు కానీ నెక్స్ట్ ఏంటంటే అంట్లు కానీ ఏమైనా కట్ చేసినవి కానీ ఉంటే మనం ఈ కవర్ అనేది తీసేసుకొని కవర్లో వేసేసి కవర్ అనేది ఫోల్డ్ చేసేసి మనం డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు సో ఇదైతే నా కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఏ విధంగా యూజ్ అవుతుంది వీడియో నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్